వేణుగోపాల్ చారి అని ఫిజిక్స్ చెప్తుండే, చాలా బాగా చెప్తుండే, ఎక్స్ట్రాడినరీ చెప్తుండే. అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుండే క్లాస్. ఆయన ఏం మేనేజ్ చేసే అవసరం రాకుండే, మేమంతా చిల్లరులమే ఉంటాం కానీ ఆయన క్లాస్ అయితే బాగా వింటుండే. అంటే ఎందుకో తెలియదు, గలీజ్ గలీజ్ తిట్టకుండే, కొట్టకుండే, ఏం పనిష్మెంట్స్ ఇవ్వకుండే అయితే కూడా వింటుండే. మంచి కూర్చొని వింటున్నాం, ఆయన చెప్తున్నాడు, నేను కూడా వింటున్నా. మాదొక బ్యాచ్ ఉండే లాస్ట్ బెంచ్లలో కూర్చుంటుంటే అయితే కూడా ఏం నేనేమి మీరానే అట్లానే 50 మినిట్స్ క్లాస్ అయిపోయింది, ఆయన వచ్చిండు, నేను ఇట్లా కార్నర్ బెంచ్లో కూర్చున్నా, ఆయన అక్కడ బోర్డు ఉంటుంది అక్కడ చెప్పి ఇక్కడ నుంచి బయటికి పోవాలి, ఇక్కడ డోర్ ఉంటుంది, ఇట్లా నన్ను పాస్ చేసుకుంటూ పోవాలి, నన్ను క్రాస్ చేసుకుంటూ పోవాలి, పోయి ఇట్లా నా భుజం మీద చేసి ఇట్లా నన్ను నాతో పాటు నడుచుకుంటూ మాట్లాడిండు. ఆయన నా ఫేవరెట్. ఈరోజు ఇట్లా స్పీచ్ ఇస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఆయన కూడా ఉంటాడు. అంటే ఐ లవ్ హిస్ స్టైల్. అంటే ఆయన చెప్పే విధానము అది జుమ్మని ఇక్కడ గుచ్చుకుంటుంది. ఇట్లా నా మీద భుజం మీద చేసి ఏం చేస్తే నేను క్రికెట్ బాగా చూస్తావా అని అడిగింది. అరే పిచ్చి సార్ క్రికెట్ అంటే, మస్తు ఇష్టం క్రికెట్ అంటే అని చెప్పింది. అయితే అన్నాడు, ఎవరు ఫేవరెట్ ప్లేయర్ అన్నాడు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్, యువరాజ్ సింగ్ పీక్స్ ఆఫ్ ఫామ్లు ఉండే. విను విను విను, నీకేం చెప్తున్నా, యువరాజ్ సింగ్ నా ఫేవరెట్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అవునా యువరాజ్ సింగ్ వివియన్ రిచర్డ్స్ అనుకున్నా అన్నాడు. 83 ట్రైలర్ రిలీజ్ అయింది కపిల్ దేవ్ సినిమా, ఆ కాలం క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ అనుకున్నా అన్నాడు. నాకు రిచర్డ్స్ ఎవరో కూడా తెలియదు. నేను ఇట్లా ఆయన మొహం చూసి రిచర్డ్స్ ఎవరు అన్నట్టు చూస్తే ఆయన చెప్పిండు, రిచర్డ్స్ అనుకున్నా, ఆయన కూడా నీలాగానే చూయింగం నములుతాడు, బబుల్ గమ్ నములుతాడు, కానీ ఆయన గ్రౌండ్లో నములుతాడు, నువ్వు క్లాస్లో నములుతున్నావు, అదే తేడా అని వెళ్ళిపోయాడు. ఎవరన్నా చెంప మీద పళ్ళను కొడితే కూడా అంత బాధ కాదు, ఆయన కొట్టేది ఉండే అనిపించింది అక్కడ. ఆయన మెల్లగా చెప్పిండు, ఒకటే లైన్ చెప్పిండు ఆయన, నీలాగానే చుయింగం నములుతాడు కానీ గ్రౌండ్లో నములుతాడు, క్రికెట్ ఆడుకుంటూ నములుతాడు, క్లాస్లో క్లాస్ వినుకుంటా కాదు అన్నాడు. అంటే ఆయన ప్రతిసారి ఇట్లాంటివే చెప్తాడు, ఎప్పుడు క్లాస్లో లేపి ఇన్సల్ట్ చేయడు, అందరి ముందు తిట్టడు, ఇట్లాంటి విషయాలు చెప్తాడు. అంటే నాకేమర్థమైందంటే ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంటుంది, కాలర్ లేపుకొని తిరిగే ప్లేసులు వేరుంటాయి, జై బాలయ్య నరిసే ప్లేసులు వేరుంటాయి. మనం ఒక 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 ఈవెంట్లా ఒక ఒక పర్పస్ కోసం ఒక టైంలా మాట్లాడుతున్నప్పుడు బిహేవ్ చేసే పద్ధతులు వేరుంటాయి. గుడికి పోయి గంటనే కొట్టాలి, సినిమాకి పోయి గంటలు కొడితే నడవది, పిచ్చోడు అనుకుంటారు. గంట పట్టుకొని సినిమాకి పోయి మంచి సీన్ వస్తాను గంట కొట్టి దండం పెట్టు, చిల్లర ఉంటుంది. గుడికి పోయి విజిల్ వేసి చప్పట్లు కొట్టు, కొట్టినా కొడతారు మనల్ని. సినిమా థియేటర్లో విజిల్ వేసి చప్పట్లే కొట్టాలి, గుడిలా దండం పెట్టి గంటనే కొట్టాలి. ఇక్కడ గంట కొట్టుడు దండం పెట్టుడు తప్పు కాదు, విజిల్ వేసి చప్పట్లు కొట్టుడు తప్పు కాదు, చేసే ప్లేస్ ఉంటుంది, చేసే టైం ఉంటుంది, చేసే విధానం ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై ఇంటర్మీడియట్. ప్రతిదీ కరెక్టే, ఏ పని తప్పు కాదు, ఏ పని గలీజ్ కాదు. మీ ఇంటెన్షన్స్ 100% కరెక్ట్ ఉండొచ్చు, మీరు మైండ్ బ్లోయింగ్ పీపుల్ అయి ఉండొచ్చు, బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, ఇవన్నీ కొంచెం కరెక్ట్గా మనం చేసుకుంటే మనకంటే హైలైట్ అవ్వడం ఉండదు తెలుసా. గలీజ్ పనులు గలీజ్ మాటలు ఇవ్వని కిక్ మంచి పనులు మంచి మాటలు మంచి చేష్టలు ఇస్తాయి. ఒకరి గురించి గలీజ్గా మాట్లాడితే రాని సంతోషం ఒకరి గురించి మంచి మాట్లాడుతూ వస్తుంది. మనం మాట్లాడాక మనకు తెలియదేమో, మాట్లాడితే తెలుస్తుంది.